Hi friends, welcome to Palnadu Chulu. Ival chese recipe Gangavalli akukura anantarandi konni prantallo buddabaila kantarandi. Akukura ila untadi. Ee akukura tinatam valla manaku chaala prayojanalu untayani. Nenu okkata buddabailaku teesukunanu. Danni ila sanna cut chesukovalandi. ఇలా సన్న కట్ చేసుకుని రెండు సార్లు కడుక్కోవాలండి మనం ఆకుకూరని, ఎందుకంటే ఆకుకూర కొంచెం మట్టి ఉంటుంది. అందుకని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక కప్పు టమాటాలు, ఒక 5 పచ్చిమిర్చి, ఒక చిన్న కప్పు ఉల్లిపాయలు తీసుకోవాలండి. ఒక కప్పు వాటర్ కూడా తీసుకోవాలి ఉడికించుకోవడానికి. కొంచెం జీలకర్ర, పసుపు, రుచికి సరిపడా కారం, ఒక రెండు రెబ్బలు చింతపండు అండి. ఎక్కువ అవసరం లేదు, రెండు రెబ్బలు సరిపోద్ది. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికించుకోవాలండి ఆకుకూరని. అప్పుడే మనకి బాగా టేస్ట్ వస్తుంది. ఈ ఆకు కాడలు కొంచెం మందంగా ఉంటాయండి, అందుకని ఒక మెత్తగా ఉడికించుకోండి. ఇలా ఉడికించుకొని స్టవ్ ఆపుకోవాలి. కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా ఇంపుకోవాలండి. ఈ ఆకుకూర తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మన ఆరోగ్యానికి. కిడ్నీ సమస్యలు ఉన్నా కానీ క్లియర్ అయిపోతాయండి. ఈ ఆకుకూర త్వరగా దొరకదు, దొరికినప్పుడు ఖచ్చితంగా ఈ ఆకుకూర చేసుకోండి. పప్పులో పెట్టుకోవచ్చు, మామూలుగా అయినా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఒక రెబ్బ వెల్లుల్లి రెబ్బ క్రష్ చేసి వేసుకోవాలి. ఎండు మిరపకాయ, తాలింపు దినుసులు ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న కప్పు ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసి వేసుకోండి. ఈ మనం తినేటప్పుడు ఈ ఉల్లిపాయలు బాగుంటాయి. ఈ కొంచెం వేగాక కరివేపాకు వేసుకోవాలి. మన ఛానల్లో ఈ ఆకుకూరతో పప్పు కూడా ఉన్నానండి, గంగవైలాకు పప్పు. ఒకసారి చూడండి. ఇప్పుడు మామూలుగా కూర చేసి చూపిస్తున్నాను. కూర అయిపోయిందండి, చాలా సింపుల్ చేసుకోవడం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.